ఇంకో గొప్ప మార్పు కూడా జరిగింది. 100 సంవత్సరాల క్రితం మన భూములు సర్వే జరిగింది బ్రిటిషర్స్ కాలంలో. ఎక్కడైనా గొడవలు ఎక్కడైనా కూడా రికార్డులన్నీ కూడా అప్డేట్ కాకుండా ఉండడం, సబ్ డివిజన్స్ జరగకపోవడం, సర్వేలు చేయకపోవడం, ఇవన్నిటితో ప్రతి గ్రామంలోనూ కూడా డిస్ప్యూట్స్, వీటి అన్నిటినీ కూడా చెక్కు పెడుతూ 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ సమగ్ర భూ సర్వే చేపట్టి రికార్డులన్నీ కూడా అప్డేట్ చేసి ఏకంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా గ్రామ స్థాయిలో సచివాలయం పరిధిలోకి తీసుకొచ్చిన గొప్ప మార్పు కూడా జరుగుతూ ఉన్నది కూడా ఈ 57 నెలల్లోనే అని చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా. ఇప్పుడు జరగని విధంగా మరో గొప్ప మార్పు కూడా జరిగింది. దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులను వారికి కల్పిస్తూ రైతన్నలకు కానీ పేదలకు కానీ భూ యజమానుల చేతుల్లో 34,00,000 ఎకరాలకు సంబంధించి అసైన్డ్ భూముల మీద పూర్తి హక్కులు వారికి కల్పిస్తూ ఏకంగా చట్టాలలో మార్పులు తీసుకొని వచ్చి వారికి కల్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. పిఓటీ లిస్టులు ఇవన్నీ కూడా తీసుకొచ్చి దాదాపుగా 34,72,000 ఎకరాల మీద పూర్తి హక్కులు కల్పిస్తూ రైతన్నలకు పేదలకు భూ యజమానుల చేతుల్లో ఉంచిన ప్రభుత్వం కూడా కేవలం ఈ 57 నెలల కాలంలోనే జరిగిందని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇవాళని ఇవన్నీ కూడా ఎందుకు నేను చెప్పాల్సి వస్తూ ఉంది అని అంటే, ఒకసారి గతానికి ఇప్పటికీ మధ్య తేడాను గమనించమని చెప్పి దాదాపుగా, ఎందుకనంటే ఈ వీడియో కాన్ఫరెన్స్ ఈ వీసీ ద్వారా కలెక్టర్ల కార్యాలయాలు మాత్రమే కాదు కనెక్ట్ అయి ఉన్నాయి. ప్రతి ఆర్బీకే కూడా గ్రామంలో ఉన్న ప్రతి ఆర్బీకే కూడా కనెక్ట్ అయి ఉంది కాబట్టి గ్రామాల్లో ఉన్న ప్రతి రైతన్న కూడా ఈ కార్యక్రమంలో పాలుపంచుకుంటా ఉన్నాడు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ విషయాలన్నీ తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా తెలియజెప్పే ఒక గొప్ప కార్యక్రమాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఒకసారి గతానికి ఈ 5 సంవత్సరాలు ఈ 57 నెలల కాలానికి మధ్య తేడా గమనించమని అడుగుతా ఉన్నాం. గతంలో ఆ 5 సంవత్సరాల కాలంలో ఏకంగా 87,612 కోట్ల రూపాయలు రుణాలన్నీ కూడా రైతన్నలే మాఫీ చేస్తానని చెప్పి చెప్పడం, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ మాట నమ్మడం, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబే ముఖ్యమంత్రి కావాలని ఆయన పబ్లిసిటీ ఇవ్వడం, ఆ ఇచ్చిన ఆ పబ్లిసిటీని రైతన్నలు నమ్మడం, నమ్మిన తర్వాత రైతన్నలు నమ్మిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత దారుణంగా రైతన్నలను మోసం చేశాడు అని గమనించమని చెప్పి అడుగుతా ఉన్నా. ఏకంగా 87,612 కోట్ల రూపాయలు మొదటి సంతకంతోనే బేషరత్తుగా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పిన ఈ పెద్ద మనిషి చివరికి ఈ మాదిరిగా, ఇంతకుముందు మన కాకాను గోవర్ధన్ అన్న పత్రం చూపిస్తూ ఉన్నప్పుడు నేను కూడా ఏందన్న పత్రం అని చెప్పి అడిగితే ఇచ్చాడు. ఈ మాదిరిగా పత్రం ఇచ్చి ఈ మాదిరిగా రైతన్నలందరికీ కూడా బేషరతుగా మొదటి సంతకంతో 87,612 కోట్ల రూపాయల రుణాలు మాఫీ చేస్తానని చెప్పి చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ 87,612 కోట్ల రూపాయల మీద పడే వడ్డీ చివరికి 0 వడ్డీ అనే పథకాన్ని కూడా ఆయన ఎగరగొట్టేశాడు. ఇవ్వకుండా ఆయన ఎగరగొట్టిన 0 వడ్డీ డబ్బులు కూడా మన ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలు ఇప్పుడే కనిపిస్తూ ఉన్నాయి, మనమే ఇచ్చినాం. అంటే 87,612 కోట్ల రూపాయలు మాఫీ చేస్తానని చెప్పి 0 వడ్డీ పథకాన్ని సైతం ఎగరగొట్టి ఆ 87,612 కోట్ల రూపాయల మీద రైతన్నలు కట్టిన వడ్డీలు చక్కెర వడ్డీలకు కూడా సరిపోని విధంగా 87,000 కోట్ల మీద సంవత్సరానికి వడ్డీనే దాదాపుగా కనీసం 5-6,000 కోట్ల రూపాయలు, 5 ఏళ్లలో ఆ వడ్డీలు వేసుకున్నా కూడా 87,000 కోట్ల మీద 5,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేసుకున్నా 30,000 కోట్ల వడ్డీలకే. అలాంటిది ఈయన కట్టింది కేవలం 5 సంవత్సరాలు కలిపి 15,000 కోట్లు. 0 వడ్డీ పథకాన్ని సైతం రద్దు చేసి అంతటి దారుణంగా చంద్రబాబు నాయుడు గారు గతంలో మోసం చేస్తే మనం ఈ 5 సంవత్సరాలలో కేవలం ఈ ఒకే ఒక్క పథకం వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ అనే ఈ ఒకే ఒక్క పథకం ద్వారానే రైతన్నల చేతుల్లో పెట్టింది అక్షరాల 34,000 కోట్ల రూపాయలు పెట్టాం.
ఇక రైతులకు ఈ 5 సంవత్సరాలు మనం గమనించినట్టయితే, రైతన్నలకు సంబంధించి మనం పంటలు కొనుగోలు చేసిన, ధాన్యం కొనుగోలుకు ఖర్చు పెట్టిన 65,000 కోట్ల రూపాయలు కాక మరో 120,000 కోట్ల రూపాయలు రైతన్నలకు వివిధ పథకాల ద్వారా మంచి జరిగిస్తూ రైతన్నల సంక్షేమం కోసం మనం ఖర్చు చేసిన పరిస్థితి ఈ 5 సంవత్సరాలలో, ఈ 57 నెలల్లో కనిపిస్తూ ఉంది. ప్రతి అడుగులోనూ కూడా ఎక్కడా కూడా రైతు నష్టపోకుండా రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ రైతన్నకు మంచి చేసే ప్రతి కార్యక్రమం కూడా ఈ 57 నెలల్లో జరిగిన తేడాను గమనించమని చెప్పి ప్రతి రైతన్నను కూడా ఈ సందర్భంగా ఈ విసి ద్వారా ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం తెచ్చుకోమని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ, రైతులకు ఇంకా మంచి చేసే అవకాశం రావాలని, దేవుడు దయవల్ల రైతన్నలు ఇంకా బాగుపడాలని, మంచి చేసే పరిస్థితులు అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాను.